Don't like it. This is. లడాక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లాస్ట్ ఎపిసోడ్స్ లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వచ్చి అండ్ ఢిల్లీ టు మనాలికి బస్సులో వచ్చినాం. మనాలిలో ఒకరోజు స్పెండ్ చేసి మనాలి టు కేలాంగ్కి వ్యాన్లో అండ్ కేలాంగ్ టు లేక్కి బస్సులో వచ్చినాం. లేలో బైక్స్ రెంట్ తీసుకొని నిన్న లేక్ దగ్గరలో ఉన్న సంగం వ్యూ పాయింట్ విజిట్ చేశాం అండ్ బంకీ జంప్ కూడా చేశాం. ఇప్పటి వరకు మేము చాలా ప్లేసెస్ విజిట్ చేశాం. లే ప్యాలెస్కి దగ్గరలో ఉన్న మా హోటల్ని చెక్అవుట్ చేసి హోటల్ వాళ్ళతో 3 డేస్ తర్వాత మళ్ళీ చెక్ఇన్ చేస్తామని చెప్పి ఎక్స్ట్రా లగేజ్ అంతా ఫ్రీగా హోటల్లోనే పెట్టి లాంగ్ రైడ్కి స్టార్ట్ అయినాం. మా హోటల్కి వాకబుల్ డిస్టెన్స్లో బైక్ రెంటల్ షాప్ ఉంది. అందులో నిన్న 1500 పర్ డే ఒక హిమాలయన్ బైక్. అలా 5 డేస్కి 4 హిమాలయన్ బైక్స్ రెంట్ తీసుకున్నాం. 50% అడ్వాన్స్ పే చేసి బైక్స్కి మ్యాండేటరీగా యూనియన్ రూట్ పాస్ తీసుకొని ఫ్యూల్ క్యాన్ తీసుకొని కర్దుంగ్లాకి స్టార్ట్ అయినాం. దారిలో ఒక పెట్రోల్ బంక్లో ఫ్యూల్ కొట్టించినాం. అక్కడ వేరే ఒక అతను మా ఇన్నర్ లైన్ పర్మిట్ చెక్ చేసిండు. మా గ్యాంగ్లో బ్రెయిన్ కొంచెం ఎక్కువ ఉందంటే అది వీడికే, రానా. అండ్ వీడు స్నూప్ డాగ్ శివ. ఫస్ట్ నిన్నే వీడియో ఇస్తున్నా, జూన్ హాయ్ అప్పు అయిపోయింది, పక్కకు పో. నూడిల్స్ తిని చాయ్ తాగి లేట్ చేయకుండా స్టార్ట్ అయినాం. కర్దుంగ్లా పాస్ ప్రపంచంలోనే ఫస్ట్ బిల్డ్ చేసిన హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇదే. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది అండ్ ఆక్సిజన్ తక్కువగా ఉంది. యాక్చువల్గా స్నోఫాల్ అయినప్పుడు దీని అట్మాస్ఫియర్ వేరే లెవెల్లో ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. ట్రావెలర్స్ ఇక్కడ చాలా స్టిక్కర్స్ అంటించారు. ఇందులో ఎక్కువగా పునీత్ రాజ్ కుమార్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంటే సిక్నెస్ ఫీల్ అవుతాం. కొన్ని ఫొటోస్ దిగి గ్రేట్ వే టు ద నూబ్రా వ్యాలీ నుండి దిస్కిత్కి స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ఈ రోడ్ మెయిన్గా సియాచిన్లో ఉన్న మన ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్కి సప్లైస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే బిల్డ్ చేశారు. 1988 నుండి టూరిస్ట్కి ఓపెన్ చేశారు. దారిలో మాకు ఒక మూల స్నో కనిపించింది. అది చూసి కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందంగా అనిపించింది. ఇది వింటర్ సీజన్ అయితే బాగుండు.
ఈవినింగ్ వరకు నుబ్రా వ్యాలీకి చేరుకొని అక్కడ ఏదో ఒక ప్లేస్లో క్యాంప్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసి సెల్ఫ్గా ఏదో ఒకటి కుక్ చేసుకొని అలా నైట్ అంతా స్పెండ్ చేద్దాం అనుకున్నాం. బట్ బిస్కెట్ అయ్యింది. అప్పుడప్పుడు మనం అనుకున్నవన్నీ ప్లాన్ ప్రకారం జరగవు. రోడ్డుకి పక్కన ఇలా వీక్గా ఉన్న స్లోప్ని ముందే నోటీస్ చేసి బాండ్ బ్లాస్ట్ చేసి క్లియర్ చేస్తారు. కర్దుంగ్లా టు దిస్కిత్ వెళ్లే రూట్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఎట్ లాస్ట్కి దిస్కిత్కి చేరుకున్నాం. ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఆలు పరోటా అండ్ పకోడీ టేస్ట్ అదిరిపోయింది. డిన్నర్ తర్వాత క్యాంప్ వేసుకుందామని మంచి ప్లేస్ కోసం వెతికినాం, కానీ సేఫ్ ప్లేస్ ఎక్కడా దొరకలేదు. ఎట్ లాస్ట్కి క్యాంప్ వేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. హండర్ శాండ్ డ్యూమ్స్కి దగ్గరలో ఒక రెస్టారెంట్ బయట క్యాంప్ వేసుకున్నాం. ఫ్రెషప్ అవ్వడానికి దగ్గరలో ఏదైనా రివర్ ఉందా అని వెతకడానికి స్నూప్ డాగ్ శివ ఆయన రాణా వెళ్ళారు. వాళ్ళు ఒక మంచి ప్లేస్ కనుక్కున్నారు. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మీ వాట్ ఈస్ ట్రావెలింగ్, ఐ విల్ సే ట్రావెలింగ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద అన్నోన్. ఇక్కడ ఒక రివర్ ఉందని మాకు అసలు తెలియదు, బట్ ఎక్స్ప్లోర్ చేశాం. ఈ రివర్ వాటర్ చాలా కోల్డ్గా అండ్ ఫ్లో చాలా భయంకరంగా ఉంది. ఈ రివర్ వాటర్ ఎంత చల్లగా ఉందంటే ఇలా రివర్ దగ్గర ఫ్రెష్ అప్ అవుతుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. మా ఊర్లో కూడా ఒక చిన్న రివర్ ఉండేది, అందులో మేము ఈత కొట్టేవాళ్ళం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఇది మా సొంత ఊర్లా ఫీల్ అయిపోయినాం. అండర్ శాండ్ డ్యూన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దామని తుర్తుక్ అండ్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి స్టార్ట్ అయినాం.
సీనరీస్ అన్ని చూస్తూ ఉంటే చిన్నప్పుడు నేను గీసిన డ్రాయింగ్స్ గుర్తొస్తున్నాయి. వావ్, బ్యూటిఫుల్. బిస్కెట్ టు తుర్తుక్ వెళ్లే రూట్లో షియోక్ వార్ మెమోరియల్ ఉంది. షియోక్ వార్ మెమోరియల్ దగ్గరలో ఒక పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ రిజిస్ట్రీలో వెహికల్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. లదాఖ్లో ఏ మూలకైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. షియోక్ వార్ మెమోరియల్. నైన్టీన్ షియోక్ వ్యాలీలో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్. మెయిన్గా కార్గిల్ వార్ సమయంలో మన దేశాన్ని రక్షించిన సైనికుల ధైర్య సాహసాలకు మరియు ప్రాణత్యాగాలకు గుర్తుగా ఈ వార్ మెమోరియల్ నిర్మించారు. వార్ సమయంలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క సోల్జర్ పేరు ఇక్కడ ఉంది. ఇక్కడ షాప్ అండ్ కేఫ్ కూడా ఉంది. ఇక్కడ షాప్లో కొన్ని బ్యాడ్జెట్స్ కూడా తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్కి యాప్రికాట్ ఫ్రూట్ అండ్ కట్ సమోసా నూడిల్స్ తిని తుర్తుక్కి స్టార్ట్ అయినాం. తుర్తుక్ యాక్చువల్గా మేము బార్డర్లో ఉన్న లాస్ట్ విలేజ్ తుర్తుక్ అనుకున్నాం, బట్ కాదు. బార్డర్లో ఉన్న లాస్ట్ విలేజ్ తాంగ్. తాంగ్ విలేజ్కి దగ్గరలో ట్యాక్సీ విలేజ్ చెక్ పోస్ట్ ఉంది. నేమ్, ఐడి, ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి తాంగ్ విలేజ్కి స్టార్ట్ అయినాం. ఫైనల్గా తాంగ్, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి చేరుకున్నాం. ఈ విలేజ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బార్డర్లో ఉంది. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఈ షియోక్ రివర్ లైన్ ఆఫ్ కంట్రోల్. 1971 ఇండో పాక్ వార్ సమయంలో బ్యాటిల్ ఆఫ్ తుర్తుక్ జరిగింది. ఈ బ్యాటిల్లో ఇండియన్ ఆర్మీ పిఓకే నుండి 4 విలేజెస్ క్యాప్చర్ చేసింది. అది పిఓకే బార్డర్ విలేజ్ పార్ను. ఇది తాంగ్. బ్యాటిల్కి ముందు ఈ 2 విలేజెస్ కలిసికట్టుగా ఉండేవి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ 2 విలేజెస్ని సపరేట్ చేసింది. దానితో పాటు కొన్ని ఫ్యామిలీస్ కూడా సపరేట్ అయిపోయాయి. ఎలా అంటే, యుద్ధానికి ముందు పార్ను విలేజ్కి సంబంధించిన కొంతమంది తాంగ్కి వేరే పని మీద వచ్చారు. తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి వెళ్ళలేకపోయారు. అందులో ఈ తాత ఒక్కడు. తాతకు బాయ్ బాయ్ చెప్పి హండర్ శాండమ్స్కి రిటర్న్ వెళ్తున్నాం.
అండర్ శాండ్ డ్యూన్స్. ఇది ఒక ఎడారి. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. డెజర్ట్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్యామల్స్. ఎస్, ఇక్కడ డబుల్ హంప్ క్యామల్స్ ఉన్నాయి. ఈ డబుల్ హంప్ బెసిట్రియన్ క్యామల్స్ ఓన్లీ నూబ్రా వ్యాలీలో మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్లేస్ క్యామల్ సఫారీకి ఫేమస్. క్యామల్ సఫారీ అండ్ ఏటీవీ రైడ్ తర్వాత దగ్గరలో ఉన్న బీఆర్ఓ క్యాంటీన్లో ఇడ్లీ దోశ వడ తిన్నాం. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లద్దాఖ్లో రోడ్స్, బ్రిడ్జెస్, టన్నల్స్ ప్రతిదీ కన్స్ట్రక్ట్ చేసింది అండ్ మెయింటైన్ చేస్తుంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. శాండూన్స్ దగ్గరలో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈవినింగ్ శాండ్ స్ట్రోమ్ వచ్చి అది చాలా డేంజర్ అని దిస్కిత్కి వెళ్ళి ఒక హోటల్లో చెక్ఇన్ చేశాం. డే అంతా డ్రైవ్ చేసి అలసిపోయినాం. కూల్ డ్రింక్స్ తీసుకొని అలా చిల్లై పడుకున్నాం. మార్నింగ్ దబ్బున ఫ్రెష్ అప్ అయ్యి మేము చెక్ఇన్ చేసిన హోటల్లో యాపిల్ ట్రీ ఉంది. హోటల్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కావాల్సిన యాపిల్స్ తెంపుకొని హోటల్ చెక్అవుట్ చేసి దగ్గరలో ఉన్న మైత్రేయ బుద్ధ స్టాచ్యూ చూడడానికి వెళ్ళినాం. మైత్రేయ బుద్ధ 108 feet టాల్ ఉన్న ఈ స్టాచ్యూ నూబ్రా వ్యాలీలో ఉన్న దిస్కిత్ విలేజ్లో ఉంది. ఈ స్టాచ్యూ 3 ideas రిప్రజెంట్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ దిస్కిత్ విలేజ్, ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ వార్ విత్ పాకిస్తాన్, ప్రమోట్ వరల్డ్ పీస్. ఈ 3 ideas చాలా బాగున్నాయి. మనందరికీ కావాల్సింది పీస్ఫుల్ లైఫ్. మైత్రేయ బుద్ధ ఇంకా జన్మించలేదు, ఫ్యూచర్లో జన్మిస్తారని బుద్ధిజంలో నమ్ముతారు. ఈ స్టాచ్యూ నూబ్రా వ్యాలీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ స్టాచ్యూ కింద టెంపుల్ ఉంది. టెంపుల్ కి చుట్టూ ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. ఈ ప్రేయర్ వీల్ ని హ్యాండ్ తో స్పిన్ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇది టిబెటియన్ కల్చర్. లద్దాఖ్ లోని ప్రతి విలేజ్ సెంటర్ లో ఈ ప్రేయర్ వీల్స్ ఉంటాయి. ఈ స్టాచ్యూకి ఆపోజిట్లో దిస్కిత్ మోనాస్ట్రీ ఉంది, బట్ మా నెక్స్ట్ డెస్టినేషన్కి లేట్ అవుతుందని విజిట్ చేయలేదు. మళ్ళీ మొన్న నైట్ విజిట్ చేసిన రెస్టారెంట్కి వచ్చినాం, ఎందుకంటే ఈ బామ్మ చేసిన ఆలూ పరోటా మాకు చాలా బాగా నచ్చింది, అది కూడా రీజనబుల్ ప్రైస్కి. మా నెక్స్ట్ డెస్టినేషన్ ప్యాంగూన్సో లేక్. నూబ్రా వ్యాలీ ఫిల్లింగ్ స్టేషన్. ఇక్కడ ఫిల్ చేసిన ఫ్యూల్ తోటి మేము ప్యాంగూన్సో లేక్ వెళ్ళి మళ్ళీ లేక్కి రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే మధ్యలో ఫ్యూల్ స్టేషన్స్ ఎక్కడా లేవు. ఉన్నా లేకపోయినా టిన్లో ఫిల్ చేసి పెట్టుకుంటే బెటర్. దిస్కిత్ నుండి 26 kilometers దూరం వచ్చాక ఒక జంక్షన్ నుండి స్ట్రేట్గా వెళ్తే ఒక ఫేవరెట్ రూట్ వస్తుంది, అది షియోక్ వ్యాలీ రోడ్. లద్దాఖ్లో ప్రతిదీ ఫేవరెటే,
బట్ ఈ రూట్ మాత్రం రైడర్స్ కి చాలా ఇష్టం. ఘాట్ రోడ్ మీద హిమాలయన్ బైక్ రైడ్, ఏ రైడర్కి ఇష్టం ఉండదు చెప్పండి? ఇంత పెద్ద పర్వతాల మధ్య బైక్ డ్రైవింగ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. చెప్పలేము కానీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే తెలుస్తుంది. మధ్యలో ఒక దగ్గర ఆపి మార్నింగ్ హోటల్లో ప్లగ్ చేసిన యాపిల్స్ తిన్నాం. బైక్ మీద వాటర్ క్రాసింగ్ చాలా అడ్వెంచరస్గా అనిపిస్తుంది. ట్యాంగోంగ్ లేక్కి చేరుకునేసరికి ఈవినింగ్ అయ్యింది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ అండ్ సాల్ట్ వాటర్ లేక్. సముద్ర మట్టం నుండి 4,225 meters హైట్లో ఉంది. ఈ లేక్ ఇండియా చైనా బార్డర్ ఆఫ్ లదాఖ్లో ఉంది. 50% చైనా అండ్ 40% ఇండియాలో ఉంది అండ్ 10% లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది చాలా బ్యూటిఫుల్ లేక్. వింటర్ సీజన్లో కంప్లీట్గా ఫ్రోజ్ అవుతుంది. ఇక్కడ చలి చాలా దారుణంగా ఉంది. మీర్ ఖాన్ 3 Idiots మూవీ క్లైమాక్స్ ఇక్కడ షూట్ చేశారు. ఆ మూవీలో యూజ్ చేసిన సెట్స్ ఇక్కడ ప్లేస్ చేసి ఫేమస్ చేశారు. నైట్ స్టే చేద్దామని పక్కన ఉన్న కాటేజెస్లో అడిగి చూసాం. 2 షేరింగ్ రూమ్ 2,300 అన్నారు. మాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఫస్ట్ అయితే భోజనం చేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దామని 38 కిలోమీటర్స్ రిటర్న్ ట్యాంక్సీకి చేరుకున్నాం. అక్కడ కాటేజెస్కి 1,100 per head బదులు ఇక్కడ under 2,000 అందరికీ ఫుడ్ వచ్చింది. ఫుడ్ తిన్న తర్వాత ఫ్రీగా క్యాంప్ వేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. లదాఖ్లో మోస్ట్లీ పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీగా క్యాంప్ వేసుకోవచ్చు, బట్ ఈ చీకట్లో సేఫ్ ప్లేస్ వెతకడం కష్టం. ఇక్కడ ఆల్రెడీ ఒక టూరిస్ట్ గ్యాంగ్,
టెంట్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా టెంట్ వేసుకొని వాళ్ళ క్యాంప్ ఫైర్లో జాయిన్ అయ్యాం. చీకట్లో క్యాంప్ ఫైర్కి చేతికి ఏది దొరికితే తీసుకొచ్చి కాలబెట్టినాం. చలి మాత్రం మహాదారుణంగా ఉంది. నైట్ టెంపరేచర్ -6 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళింది. ఎవరం సరిగ్గా పడుకోలేదు. బెడ్షీట్స్ అన్నీ చలి మంచుకి తడిచిపోయాయి. నైట్ చేతికి ఏది దొరికితే తీసుకొచ్చి కాలబెట్టినాం. మాకు మాత్రం ఏం తెలుసు, అందులో వాడికి కావాల్సిన సామాన్లు ఉన్నాయని. ఈ ప్లేస్ ఓనర్ కాలబెట్టిన సామాన్లకి 1000 రూపీస్ పే చేయమని డిమాండ్ చేశాడు. 500 రూపీస్కి బేరం ఆడినాం. చెయ్యంతా ఫ్రోజ్ అయ్యింది. డబ్బున టెంట్ ఫోల్డ్ చేసి చాంగ్లా పాస్కి స్టార్ట్ అయినాం. చాంగ్లా పాస్కి వెళ్ళే దారిలో అక్కడ ఏదో ఒక రివర్ ఉండే ఉంటుంది, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని అనుకున్నాం. ఒక రివర్ పక్కన బైక్స్ ఆపి క్యాంప్ ఫైర్ వేసుకొని ఫ్రెష్ అప్ అయినాం. లదక్ ఈస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చాంగ్లా పాస్కి స్టార్ట్ అయినాం. చాంగ్లా పాస్, ఈ పాస్ 10th హైయెస్ట్ మోటబుల్ పాస్ ఇన్ ద వరల్డ్. ఈ పాస్ లేట్ టు ప్యాంగుంగ్ లేక్ వెళ్ళే రూట్లో ఉంది. వింటర్లో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకో 2 వీక్స్లో ఇక్కడ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆబ్లెట్ మ్యాగీ తిని చాయ్ తాగి కొన్ని పీక్స్ దిగి లేకి స్టార్ట్ అయినాం. లేకి రిటర్న్ వెళ్ళే దారిలో తిక్సి మొనాస్ట్రీ ఉంది. తిక్సి మొనాస్ట్రీ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొనాస్ట్రీ ఇన్ లదాక్. ఇక్కడ కూడా మైత్ర బుద్ధ స్టాచ్యూ ఉంది, బట్ మేము లోపలికి వెళ్ళి విజిట్ చేయలేదు. ఫైనల్గా లేకి రిటర్న్ అయినాం. హోటల్ చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో ఉన్న లే ప్యాలెస్ విజిట్ చేశాం. లే ప్యాలెస్, ఈ ప్యాలెస్ని 1600 ఇయర్లో ద లయన్ కింగ్ షంగి నమ్గియాల్ నిర్మించారు. ఇది 9th ఫ్లోర్ స్టెప్ అప్ బిల్డింగ్. ఈ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చారు. లే ప్యాలెస్లో గౌతమ్ బుద్ధుడి టెంపుల్ కూడా ఉంది. ఇప్పటికీ ఈ ప్యాలెస్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. లే ప్యాలెస్ తర్వాత మేము శాంతి స్థూపా విజిట్ చేశాం. లేకి వచ్చిన టూరిస్టులు అందరూ శాంతి స్థూపాన్ని విజిట్ చేస్తారు. ఇది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ లే సిటీ. ఈ ప్లేస్ నుండి లే సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. హాల్ ఆఫ్ ఫేమ్ విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ మండే క్లోజ్ ఉంటుందని చెప్పారు. బైక్స్ రిటర్న్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ పే చేసి లే మార్కెట్లో షాపింగ్కి వెళ్ళినాం.
బయట రెస్టారెంట్లో మోమోస్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తిని హోటల్కి రిటర్న్ అయినాం. మా ఫ్లైట్ బోర్డింగ్ టైం రేపు మార్నింగ్ 8:00 ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ట్యాక్సీ ముందే మాట్లాడి ఉంచినాం. ఎర్లీ మార్నింగ్ హోటల్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. నా దగ్గర నానో డ్రోన్ ఉంది, అది అలౌ చేస్తారో లేదో అని డౌట్గా ఉంది. మేమంతా ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం, వీడు తప్ప. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లైట్ కంపెనీస్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. డ్రోన్ని అలౌ చేస్తారో లేదో అని ముందే తెలుసుకుంటే బెటర్. స్పైస్ జెట్ మాత్రం డ్రోన్ బ్యాటరీ రిమూవ్ చేసి చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టమన్నారు. డ్రోన్ రిమోట్ మాత్రం హ్యాండ్ బ్యాగ్లో ఉంది. మా ఫ్లైట్ లేట్ టు ఢిల్లీ. ఢిల్లీలో 10 అవర్స్ లే ఓవర్ ఉంది. ఆ తర్వాత ఢిల్లీ టు హైదరాబాద్. హైదరాబాద్ రాజీవ్ గాంధీ మేము కావాలని ఢిల్లీలో 10 అవర్స్ లే ఓవర్ ఉన్న ఫ్లైట్ని మాత్రమే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ 10 అవర్స్ ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, సో షూటింగ్ ఈజ్ నాట్ అలౌడ్. లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాం అండ్ దట్ టు హిమాలయస్ పైన నుండి వెళ్తున్నాం. ఇట్స్ ఆసమ్. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఏరోసిటీ మెట్రో ఎక్కి న్యూఢిల్లీ మెట్రో స్టాప్లో దిగినాం. అక్కడ ఆటో తీసుకొని డైరెక్ట్గా తెలంగాణ భవన్కి వెళ్ళినాం. ఎందుకంటే తెలంగాణ భవన్ క్యాంటీన్లో భోజనం చేయడానికి. భోజనం తర్వాత పక్కన ఉన్న ఇండియా గేట్ విజిట్ చేశాం. నేషనల్ వార్ మెమోరియల్, మన దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సోల్జర్స్కి గుర్తుగా బిల్డ్ చేశారు. నెక్స్ట్ మేము పాలికా బజార్లో షాపింగ్ చేశాం. షాపింగ్ తర్వాత పాలిక బజార్ టు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ స్టేషన్కి చేరుకున్నాం. స్టేషన్ బయట హోటల్లో భోజనం చేసి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ స్టేషన్కి బయట ఉన్న బస్ స్టాండ్లో ఫీడర్ బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3కి చేరుకున్నాం. ఫైనల్గా ఢిల్లీ టు హైదరాబాద్కి చేరుకున్నాం.